ఏపీకి ఒక రాజధాని కావాలంటూ మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులతో మహా న్యూస్ మమేకమవుతోంది. నిన్న ఉదయం నుంచి ఇవాల్టి వరకు కూడా 24 గంటల పాటు రైతులతో కలిసి ప్రయాణించింది. ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. వాళ్ళు పడుతున్న బాధలను కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. నిన్న అమరావతి మహాపాదయాత్ర 11వ రోజు, ఇవాళ 11వ రోజు ఉదయాన్నే అకాల వర్షం కారణంగా గుడారాలు తడిచిపోయి వాళ్ళు నిద్రిస్తున్నటువంటి ఆ బెడ్స్ అన్నీ కూడా తడిచిపోయినప్పటికీ కూడా ఇబ్బందులు లెక్క చేయకుండా వారు ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని అమరావతి పరిరక్షణ ధ్యేయంగా రైతులు తలపెట్టిన మహాపాదయాత్ర ఉన్మత్త తరంగంలా కొనసాగుతోంది. దారి పొడవునా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న నినాదం మార్మ్రోగుతోంది. జై అమరావతి నినాదం మిన్నంటుతోంది. ఎక్కడికక్కడ జనమంతా ఒకటిగా ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నారు. మేము సైతం అంటూ యాత్రతో కలిసి తమ పాదం కలుపుతున్నారు. దీంతో పాదయాత్ర బృందం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ప్రకాశం జిల్లాలో 5వ రోజు ఇంకోలు మండలం దుద్దుకూరు నుంచి మండల కేంద్రమైనటువంటి నాగులొప్పాడు వరకు 14 కిలోమీటర్ల యాత్ర సాగగా అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. జరుగుతున్న ఈ మహాపాదయాత్రకు వస్తున్న అనూహ్యమైన స్పందనని చూసి ఓర్వలేక ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ తండోపతండాలుగా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి యువకులు, విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, అలాగే అన్ని వర్గాల ప్రజలు, మనకు 15 వర్గాల ప్రజలు, ముస్లిం మైనారిటీ సోదరులు, దళిత సోదరులు, కుల మతాలకు అతీతంగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం వలన ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తాం. ఎందుకంటే ఈరోజు ఏ విధంగానైనా సరే ఈ మహాపాదయాత్రని ఆపాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఈరోజు పోలీసులను ఉపయోగించి అడ్డగోలుగా పలు రకాల ఆంక్షలు పెట్టి ఎన్నో రకాలుగా అడ్డుకుంటా ఉంది. అసలు 2 రోజుల నుంచి చూశాం. ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో దాన్ని సాధ్యం చూపెట్టి ఈ యాత్రలో పాల్గొనకుండా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మండల స్థాయి నాయకులను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ఉద్యమాన్ని ఆపాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలందరూ ఇది గమనించాలి. అయినా సరే ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనదలసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆపే అవకాశం కానీ వారికి అధికారం కానీ లేదు. కాబట్టి వ్యవస్థలను అడ్డం పెట్టి, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టి నాయకులను కొంతమేరకు ఆపగలిగినా ప్రజలను ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ రైతాంగానికి మద్దతుగా ఉండాలి, ఆ రైతాంగానికి అండగా ఉండాలి, వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న అమరావతి మహాపాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా దుద్దుకూరు నుంచి నాగులుప్పాడు వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 3 రాజధానులు సిఆర్డీఏ రద్దును వ్యతిరేకంగా నినదిస్తూ ఈ యాత్రకు అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు గ్రామ గ్రామాన స్థానికులు సంఘీభావం తెలుపుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగి డిసెంబర్ 15న తిరుమలలో ముగియనుంది.
మహాపాదయాత్రలో మహా న్యూస్ కూడా భాగమై కొనసాగుతోంది. రైతులు మహిళలు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రలో వారు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను ప్రజలందరికీ కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఆ స్ఫూర్తిని ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం తన వంతు బాధ్యతగా మహా న్యూస్ తీసుకుంది. ఇప్పటికే వెళ్ళిన ప్రతి చోట భారీ ఎత్తున స్పందన మనకు కనిపిస్తోంది. పాదయాత్ర చేస్తున్నటువంటి దారి పొడవునా కూడా ఏ ప్రాంతంలో అయినా సరే ఆ ప్రాంతం ప్రజలు పూలు చల్లి ఆహ్వానిస్తున్నారు, గుమ్మడికాయలతో దిష్టి తీస్తున్నారు, వారికి తోచినంతగా ఆర్థికంగా సాయం చేస్తూ విరాళాలు అందిస్తూ పాదయాత్రను కొనసాగించేందుకు తోడ్పాటును అందిస్తున్నారు. కేవలం ఆయా ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందినవారు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు సైతం ఈ పాదయాత్రను చూసి వారు కూడా స్ఫూర్తి పొంది కనీసం పాదయాత్రలో పాల్గొనలేకపోతున్నాం, కానీ పాదయాత్రను కొనసాగించేందుకు ఆ స్ఫూర్తిని మనం కొనసాగించాలి, ఎంతో కొంత మనం సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. ఎన్ఆర్ఐలు సైతం ఈ పాదయాత్ర చేస్తున్నటువంటి మహిళలకు, రైతులకు తమకు తోచిన సాయం తాము చేస్తున్నారు. వర్షం పడి ఆటంకాలు ఎదురవుతున్న సందర్భంగా వారికి గొడుగులు పంచిపెడుతున్నారు. దారి పొడవునా వారు నీరసించిపోకుండా పండ్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ సప్లై చేస్తున్నారు. అలాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహజంగానే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కాబట్టి వారికి మంచి చెప్పులు కానీ షూస్ కానీ అరేంజ్ చేస్తున్నారు కొంతమంది. అలాగే కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి నీ క్యాప్స్ని కూడా ఇస్తురు, వారిని మరింత సపోర్ట్ చేస్తూ బ్యాండేడ్స్, నీ క్యాప్స్ ఇస్తూ మరింత సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో వైద్య సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. వైద్యులు కానీ లేదంటే ఇతరత్ర ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ కోసం, లేదంటే వైద్యం సాయం ఏదైనా అవసరమైతే దాన్ని చేస్తూ తమ వంతు సాయంగా ఇలా అన్ని రకాలుగా అన్ని వర్గాల నుంచి అందరూ ప్రజలందరి నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ మనం చూస్తున్నాం. ఎంతో కొంత సాయం చేద్దాం. పూర్తిగా మనం పాదయాత్రలో పాల్గొనలేకపోయినప్పటికీ ఈ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళకి సాయం చేయడం ద్వారా కనీసం మన వంతు బాధ్యతను మనం నిర్వర్తిద్దాం అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. అలాగే ఇప్పటికే వెళ్తున్నటువంటి అన్ని గ్రామాల్లోని ప్రజలు కూడా ఎంతో కొంత తమకు తోచిన సాయం చేస్తూ ఆర్థికంగా విరాళాలు అందిస్తూ పాదయాత్రకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు, మహిళలకు కూడా మరింత స్ఫూర్తి లభిస్తుంది, మరింత శక్తి లభిస్తుంది. ఇలాంటి ఒక రెస్పాన్స్ చూసి మొదట్లో ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా కొంత ఆలోచించినటువంటి పరిస్థితి అమరావతి జేఏసీ నాయకులు. అంటే ఇలా పాదయాత్రను కొనసాగించడానికి, ఇంతమంది నడవడానికి, ఇంతమందికి ఈ సౌకర్యాలు కల్పించడానికి వారి దగ్గర ఆర్థికంగా అంత స్తోమత లేని పరిస్థితుల్లో ఆలోచించారు. కానీ రాష్ట్రం భవిష్యత్తు ముఖ్యం, ఈ యువత భవిష్యత్తు ముఖ్యం, మన రాజధాని ముఖ్యం కాబట్టి సమస్యలన్నీ ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే వాటిని అప్పుడు చూసుకుందాం, ఎదుర్కొందాం, ఎలాగైనా సరే యాత్రను కొనసాగించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరువు చేయాలి, ఈ అంశాన్ని అమరావతి మన రాజధానిగా కొనసాగాలి అనేటువంటి సంకల్పాన్ని మరింత రాష్ట్ర వ్యాప్తంగా చేరువు చేయాలి అనేటువంటి ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకు కదిలారు. కానీ ముందుకు కదిలిన అతి కొద్ది సమయంలోనే, యాత్రను ప్రారంభించిన ఒక 2-3 రోజుల్లోనే ఒక మంచి స్పందనని వారు చూడడం మొదలుపెట్టారు. ఒక వారం గడిచేసరికల్లా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ, ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలుగు వారందరూ కూడా ఈ యాత్ర గురించి తెలుసుకోవడం, మహా న్యూస్ కూడా తన వంతు బాధ్యతగా ఈ పాదయాత్ర గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ యాత్ర ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతను మహా న్యూస్ కూడా నెరవేరుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి స్పందనను చూస్తున్నాం. ఈ కష్టానికి ఒక మంచి ఫలితాన్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద అన్ని వర్గాల నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి, లేదంటే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసుల నుంచి ఒక మంచి స్పందన మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరింత శక్తిని ఆ పాదయాత్ర చేస్తున్నటువంటి రైతులకు, మహిళలకు అందిస్తున్నటువంటి స్ఫూర్తిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. చివరికి ఏ సమస్యతో అయితే ఈ పాదయాత్రను కొనసాగించగలుగుతామో లేదో అంటూ భయపడ్డారో, ఆ సమస్యలు ఏవీ కూడా లేకుండా మేమున్నాము మీకు అంటూ
ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ వస్తూ అన్ని రకాలుగా వారిని ఆదరిస్తూ వారికి ఉండడానికి షెల్టర్ని ఏర్పాటు చేస్తూ సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక రకంగా అంటే ప్రధానమైనటువంటి ఏదైనా ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లేదంటే అధికార పార్టీకి చెందిన వారు కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా రైతులు మహిళలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూనే ఉన్నాం. ఆ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరత్ర ఏమైనా సత్రాల్లో కానీ స్టే చేద్దామంటే వాటికి పర్మిషన్ దొరకడం లేదంటున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మంచి ప్లేస్ లేకపోతేనే ఉన్నదాన్నే మంచిగా ఉపయోగించుకుందామంటూ ఎక్కడికక్కడ టెంట్లు వేసుకుంటున్నారు. అలా టెంట్లు వేసుకొని లేదంటే ఏదో చిన్న చిన్న పాత భవనాల్లోనో లేదంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఏదో ఒక భవనంలో తలదాచుకోవడానికి సరిపోయినంతటి చిన్న చిన్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద సౌకర్యాలు లేకపోయినప్పటికీ కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కూడా వారు తలదాచుకుంటూ రాత్రికి అక్కడ స్టే చేస్తూ ఉన్నటువంటి ఏది దొరికితే అది తింటూ వారి యొక్క పాదయాత్రను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు వర్షం కారణంగా కనీసం వాళ్ళు నిద్రపోవడానికి కూడా సరిగా టెంట్లు వేసుకొని అక్కడ నేల మీదే చిన్న చాపలు కానీ లేదంటే చిన్న చిన్న బెడ్స్ వేసుకొని పడుకుంటుంటే మంచాలు వేసుకొని పడుకుంటుంటే నులక మంచాలు అవి కూడా తడిసిపోయి కనీసం సరైన నిద్ర లేని పరిస్థితి. అలాగే ఆడవారు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల దృష్ట్యా కానివ్వండి లేదంటే అందరూ కూడా పాదయాత్ర చేస్తున్న వాళ్ళలో ఎవరు అపర కోటీశ్వరులు లేరు. అందరూ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు వారికి ఉన్నాయి. వారికి ఉన్నటువంటి అనేక కుటుంబ సమస్యలు వారికి ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం ఆల్రెడీ ఒకసారి త్యాగం చేశాం. ఆ త్యాగం వృధా పోనీయకుండా మరొకసారి త్యాగం చేయడానికి మేము సిద్ధం, మరొకసారి కష్టపడడానికి మేము సిద్ధం అంటూ ఎన్ని సమస్యలు వస్తున్నా సరే ముందుకెళ్తున్నటువంటి ఆ స్ఫూర్తిని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాదయాత్రకు తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా మనం వయసు పైబడినటువంటి మహిళలను చూస్తున్నాం. అలాగే స్వామిమాల వేసుకొని కనీసం కాళ్లకు చెప్పులు వేసుకునే అవకాశం లేకపోయినప్పటికీ కూడా పాదయాత్రలో పాల్గొంటున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. రోజుకి 14-15 కిలోమీటర్లు నడుస్తూ సరైన తిండి లేకపోయినా సరైన నిద్ర లేకపోయినా సరైన సౌకర్యాలు లేకపోయినా సరే కనీసం చెప్పులు వేసుకునే అవకాశం లేకపోయినా సరే స్వామి మాలలో ఉండి అలాగే ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారంటే ఖచ్చితంగా మనందరం వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఒక రాష్ట్రం భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని అందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. రావాల్సిన అవసరం కూడా లేదమ్మా. నేను రిటైర్డ్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. టెస్టులు అనేది కనీసం ఈ తిండి జనాన్ని చూసి ఇక్కడి నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐ పిల్లలు వాళ్ళు వీళ్ళ బాధని పట్టి వాళ్ళు సొంతం చేసుకొని కొంత ఫండ్స్ పంపిస్తుంటే వీళ్ళు ఈ తిండి తినేదానికి కూడా పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళకి మానవతా విలువలు ఏమైనా ఉన్నాయా లేవా అని మాకు అనుమానంగా ఉంది. అట్లా వచ్చిందని ఎప్పుడు అనుకోలేదండి. ఇంట్లో మేమేదో అసలు పొలం కూడా వెళ్ళేవాళ్ళం కదండి. రైతు మా వాళ్ళు పండిస్తేనే ఇంట్లో కూర్చొని తినేవాళ్ళం. అసలు బయటికి కూడా మగాళ్ళు 4 ఉంటే బయటికి కూడా వచ్చేవాళ్ళం కాదు. అటువంటిది మాకు ఈ పరిస్థితి వచ్చిందండి. పరిస్థితి వచ్చిందని భయ బాగా బాధగానే ఉందండి. ఏడుస్తూనే ఉంటున్నాం. చెరగవండి. అసలు ఇంట్లోనే ఉంటాము. మూడు పంటలు పండుతాయండి. అసలు సంవత్సరం పొడుగు ఎండ బాగానే ఉండదు, పంటలు పండుతాయి. అట్లాంటి భూమి ఇచ్చామండి. మేమిచ్చి వాళ్ళ రోజులు మేము రోడ్డు గీడిచాడు. అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరండి. అసలు ఇంతవరకు ఆ ముఖ్యమంత్రి ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక మంత్రి వచ్చిన వాళ్ళు లేరు. ఏంటమ్మా మీ బాధ అని అడిగిన వాళ్ళు లేరు. ఉంటారండి. భవిష్యత్తు కోసం వచ్చాము. కాలు పడ్డా కూడా జారి పడ్డా కూడా వచ్చిన పరిస్థితి పడ్డారు. నడుస్తుంది. ఏం చేస్తాం? తప్పదుగా అండి. భూమి ఇచ్చినందుకు తప్పదుగా. జయ అమరావతి. జయ అమ్మ నాన్నలో 3-4 లేచి కళ్ళ ముందు కష్టపడి సంపాదించారండి. ఈరోజు మా పిల్లల్ని హాస్టల్లో పెట్టి ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. హాస్టల్లో పెట్టి జాయిన్ చేసి నేను ఇలా వచ్చానండి. మీరు అన్నట్టు ఆడవాళ్ళ సమస్యలన్నీ ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావట్లేదు. దేవుడి మీద భారం వేసి
అలా నడుచుకుంటా వస్తున్నామండి. ఏం జరిగిద్దో ఏంటో కూడా అర్థం కావట్లేదు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అయినా సరే తగ్గకుండా మేము సాధించాలి. మా పిల్లలకి మా అమ్మ నాన్న సంపాదించింది ఇవ్వాలి, అదే లక్ష్యం అండి. జై అమరావతి. అమ్మ నాన్నలు మూడింటికి నాలుగింటికి లేచి కళ్ళ ముందు కష్టపడి సంపాదించారండి. కాళ్ళు పగిలిపోయి మాటలు పడుతుంది, కానీ ప్రభుత్వం మాకు చేసిన అన్యాయానికి తప్పదు. నేను కూడా వైసీపీకే చేశానమ్మా. వైసీపీకి ఓటేశారు కానీ మాకు కర్మ పట్టించాడు. ఇవాళ కుటుంబం అంతా రోడ్డును బట్టి నడుస్తున్నాం. ఇది ఇట్లాంటి చెరువుల్లో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకొని పాదయాత్రలో పాల్గొంటున్నాం. పెద్ద రైతులంతా మా ఏరియాలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పాల్గొన్న పాదయాత్రలో పాల్గొన్న సగం మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, అంతా టీడీపీ వాళ్ళు చేస్తున్నారని. మేము మనుషులం కదా, చూసుకోండి మా మొక్కలు చూసుకోండి. మీ నందిగం సురేష్ నడకండి, మేమందరం తెలుసు అతనికి. మేము వైసీపీ వాళ్ళము టీడీపీ వాళ్ళము, మాకు కర్మ పట్టించి మమ్మల్ని రోడ్లను బారులు చేసి మేము పార్టీల కోసం ఎంతంత తిరిగామో, ఎంతంత కష్టపెట్టామో, ఎంతంత ఖర్చు పెట్టామో, మమ్మల్ని రోడ్డు పాలు చేసి కనీసం ఎవరి కాళ్ళకి చెప్పులు కూడా. ఆవేదన వర్ణాతీత ఏం చేయాలో కూడా తెలియట్లేదు. మా భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. పిల్లల భవిష్యత్తు నాశనం. మా స్వార్థం కోసం ఇవ్వలేదు, రాష్ట్రం కోసం ఇచ్చాం. మేమేం చేయాలి? మాకు పాలు పోవట్లేదు, కవులు సరే ఎంటర్కి రావు, ఫీజులు కట్టలేము. ఏం చేయాలి, ఏం చేయాలి తెలియట్లేదు మేడం గారు. ఈయనకు మాత్రం పోవండి మేడం గారు. ముందుకే అడుగు ముందుకు పడింది, అడుగు ముందుకే వేస్తాం. రాష్ట్ర ప్రజల కోసం ఏది చివరి వరకు పోరాడతాం మేడం గారు. ఏదైనా జరగని ఒకటి జరిగిన నష్టం జరిగిపోయింది. ఎనకడుగు మాత్రం వేయం. ఏ జరిగినాయి కదా, ఇది ఒక పార్టీ నడిపించే ఇది కాదు. నా పేరు రామకృష్ణారెడ్డి. ఇది కులాలకు మతాలకు సంబంధించింది కాదు మేడం గారు. అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు. ఇది జనం స్వచ్ఛందంగా వస్తున్నారు మేడం గారు. నేను చూస్తున్నాను దీంట్లో ఉన్నాను, స్వచ్ఛందంగా పాల్గొని యాత్ర జయప్రదం చేస్తున్నారు మేడం గారు. అసలు వాళ్ళు స్వచ్ఛందంగా ఒక రోడ్ల మీదకి వస్తుంటే ఆ బాధ కొంత తీరిపోతుంది. ఓట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని కొడుతున్నారండి. మేమేం తిని బతకాలండి? ఇవాళ కనీసం పిల్లలకి స్కూల్కి పంపి కాలేజీకి పంపించడానికి కూడా డబ్బులు లేవండి. మా నానమ్మ వాళ్ళకి బాగా పోయినా డబ్బులు లేవు. అటు బతకాలండి. మేము రాష్ట్రానికి హైకోర్టులో ఆంధ్రులు ఇచ్చాం భూమి. ఈ నన్ను ఈడు ఇచ్చినా కానీ ఎట్టించారు చంపాలి. ఇటు లేకపోతే శిబిరం ఉండదు. నన్ను ఇదిగొని తలకాయ పగలకొట్టి 7 కుట్లు పడ్డాయండి. ఈయన కొడుకు లేకపోతే ఇక్కడ దీక్షా శిబిరం ఉండదురా. ఈయన చంపాలి రాని.